సినిమా యాక్టర్ అయిపోయిందా? వినోద్ అన్న మంచిగా బ్రహ్మాండంగా మాట్లాడి ముందు అందరు వక్తలందరూ మాట్లాడి కరెక్ట్ గా రెండు గొట్టంగా మీ అందరు కడుపులో కాలుతుండగా నాకు ఇచ్చిండ్రు. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడా, ఒక 5-10 నిమిషాలు మాత్రమే. గౌరవనీయులైన పెద్దలు, మన మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాబోయే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమ సభాధ్యక్షులు, పెద్దలు, మన కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు జీవి రామకృష్ణారావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, పెద్దలు, కరీంనగర్ శాసనసభ్యులు, తెలంగాణ భీముడు మా అన్న గంగుల కమలాకరణ గారు, గౌరవనీయులు మరి హుజూరాబాద్ లో ఉన్న హేమాహేమిలను మహామహులను మట్టి కరిపించి యువ శాసనసభ్యుడిగా పట్టపగ్గలేని ఉత్సాహంతో ముందుకు తీసుకొని పోతున్న మా తమ్ముడు సోదరుడు హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులైన పెద్దలు, తెలంగాణ సాంస్కృతిక సారథిగా మానకొండూరు శాసనసభ్యుడిగా విశేషమైన సేవలు అందించిన గౌరవనీయులైన పెద్దలు అన్న రసమయి బాలకిషన్ గారు, అన్నగారు గౌరవనీయులు పెద్దలు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైన ఒడితల సతీష్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు చొప్పదండి మాజీ శాసనసభ్యులు పెద్దలు సుంకే రవిశంకర్ అన్న గారు, గౌరవనీయులు వేములవాడ నుండి మన ధీరోదాత్తంగా పోరాటం చేసి అవతల వాళ్ళు ఏడుపులు తుడుపులతో మరి కొంత స్వల్ప తేడాతో గెలిచినా ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అక్కడే ఉండి విశేషంగా పనిచేస్తున్న గౌరవనీయులు చలిమెడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా కానాడు ఉద్యమ బిడ్డ, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన సోదరి శ్రీమతి తుల ఉమ్మ గారు, గౌరవనీయులైన ఐదు జిల్లాల జడ్పీ చైర్మన్లు ఉన్నారు ఇక్కడ, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి విజయమ్మ గారు, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి దావా వసంత సురేష్ గారు, మా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, హనుమకొండ జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరులు సుధీర్ గారు, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ లేరు ఇక్కడ వచ్చింది కానీ వేలేటి రోజా గారు రాలేదు, గౌరవనీయులైన పెద్దలు, మరి 3 జిల్లా పార్టీల అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, 3 జిల్లా పార్టీల అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, టెస్కాప్ చైర్మన్ గారు గౌరవనీయులు కొండూరి రవీంద్రరావు గారు, శాసనమండలి మాజీ సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణ్ రావు గారు, కరీంనగర్ మేయర్ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే సోదరులు సునీల్ రావు గారు, డిప్యూటీ మేయర్ గారు గౌరవనీయులు శ్రీమతి మన స్వరూప హరికృష్ణ గారు, చెల్ల హరిశంకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులైన మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు రవీందర్ సింగ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, అనిల్ కుర్మాచలం గారు, బండా శ్రీనివాస్ గారు, గౌరవనీయులైన ప్రత్యేకంగా చెప్దామనుకున్న తమ్మి గౌరవనీయులైన పెద్దలు, కేసీఆర్ గారి ఆదేశం మేరకు ప్రత్యేకంగా ఈరోజు కరీంనగర్ కదనబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసనమండలి మాజీ సభ్యులు పెద్దలు మీకు సుపరిచితులు అన్న కర్నే ప్రభాకరణ గారు, గౌరవ టీఎస్ఐఐసి మాజీ చైర్మన్ గారు పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు కూడా ఉన్నారు, వారు కూడా ఇక్కడ ఉన్నారు, వారికి మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మోహన్ రెడ్డి గారు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులైన పెద్దలు కర్రా శ్రీహరి గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులు జమీల్ గారు, మరొక రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు గూడూరు ప్రవీణ్ గారు, వేదిక పైన ఉన్న మరి పెద్దలందరికీ అతిరథ మహారథులందరికీ మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ గారు గౌరవనీయులు మన బాపురెడ్డి గారు, లోక బాపురెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవనీయులు ఎస్టీసీఎల్ అధ్యక్షులు రూప్ సింగ్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు యొక్క సమావేశం మనం ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం మీకు తెలుసు, 12 తారీఖు నాడు మన పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
తిరిగి జంగు సైర నూదడానికి కదన భేరి మోగించడానికి మన కరీంనగర్కే వస్తా ఉన్నారు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో ఈ రోజు ఏడు నియోజకవర్గాల ముఖ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించుకోవడం జరిగింది మీ అందరితో కూడా ప్రార్థన మీ అందరితో కూడా విజ్ఞప్తి కేసీఆర్ గారికి కరీంనగర్ అనే సెంటిమెంట్ ఉన్న విషయం మీకు బాగా తెలుసు కరీంనగర్ లో ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్ మే 17, 2001 నాడు ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన మళ్ళీ ఒకసారి ఈ రోజు అబద్ధాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్ళీ కదన బేరి మోగించడానికి జంగు సైరను ఉదడడానికి 12 నాడు మార్చి 12 నాడు మళ్ళొకసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు పోస్టర్లు ఆవిష్కరించుకున్నాం ఈ పోస్టర్ గ్రామ గ్రామానికి పోవాలి ప్రతి మండలానికి పోవాలి ప్రతి పట్టణానికి పోవాలి వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుండి కూడా తరలి వచ్చి మన నాయకులు కార్యకర్తలు మన ముఖ్యమైన మన క్యాడర్ అంతా కూడా వచ్చి కరీంనగర్ లో జరిగే ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇక ఎన్నికల శంఖారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా వినోదన గురించి ఇప్పటికే చాలా మంది సోదరులు కౌశిక్ రెడ్డి గారు కానీ కమలాకర్ అన్న కానీ బాలకృష్ణ అన్న కానీ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వివరంగా చెప్పినారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మీరు చూస్తున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తా ఉన్నారు నిన్నగాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకో కాడికి వచ్చి కొన్ని ఒకటి రెండు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావుడి చేసిపోయింది ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు గత 3 నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు వింటున్నారు కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు మహబూబ్ నగర్ లో ఆ భాష ప్రయోగము ఆ ఆవేశంతో ఊగిపోవడము నోటికొచ్చిన మాటలు అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా కడుపు జింపుతా మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు నాకు తెలియక అడుగుతా జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతారు జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అని చెప్తాడు ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి మన కర్మ మీరు చూడండి ఆయన మాటలు చూడండి ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి సెక్రటేరియట్లో మాట్లాడతాడు నేను ఇక్కడ ఏదో ఉంటుందనుకొని వచ్చినా లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంక బిందెలు అన్ని ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తుంది లంక బిందెల కోసం గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నానో నాకే తెలియదు కానీ ఈ లంక బిందెల కథ అయింది జేబుల కత్తెరల కథ అయింది అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవరో కాదు నీ కూల్చేది నీ పక్కనున్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు 5 ఏళ్ళు నిక్షేపంలాగా ఉండాలి 5 ఏళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన 400B హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం చేయాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడివో ప్రజలకు కూడా తెలిసి రావాలి ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగవాగం కాకు నీ బీపీ గోలేసుకో మంచిగా సల్ల కూసో నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూసిన నీ కాంగ్రెస్ లతో ఉన్న తప్ప మా నుంచి నీకేం బాధ లేదు నువ్వు 5 ఏళ్ళు కొనసాగు నువ్వు అట్లే ఉండు
420 హామీలు ఇచ్చిన ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చినావు ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం ఎంటాడతాం ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా మీ అందరికీ ఒకటే కోరేది ఈరోజు మార్చి 7వ తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 90 రోజులు నిండిన రోజు ఈరోజు మార్చి 17 నాడు 100 రోజులు నిండుతది 100 రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఏమేం చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి కేసీఆర్ బిచ్చమేసినట్టు ఇస్తున్నాడు 10,000 రైతు బంధు నేను రాంగనే 15,000 ఇస్తా మీరు ఒక్క 10 రోజులు ఆగితే నేను 15,000 రూపాయలు మీ ఖాతాలో ఇస్తా అన్నాడు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు వచ్చిందా భరోసా వచ్చినా రైతు బంధు రైతు భరోసా కాదు 15,000 కాదు ఆ 10,000కే దిక్కులేని పరిస్థితి ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి ఓట్లు వేసిండు వాళ్ళు బాధపడుతున్నారు ఆగమైతున్నారు అయ్యో అనుకోకుండా వీళ్ళ దొంగ మాటలు నమ్మి మోసపు మాటలు నమ్మి ఓట్లు వేసినాం కదా మరి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా వడకపాయే కదా అని చెప్పి ఇలా ఒకల ముఖాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నారు మన దగ్గరికి వస్తలేరు వచ్చి చెప్పేటందుకు కొద్దిగా అభిమానం అడ్డం వస్తుంది మరి ఓటమి వాళ్ళకేస్తే మీ వీళ్ళని అడుగుతే ఎట్లా అని చెప్పి కొద్దిగా పాపం కింద మీద అయితా ఉన్నారు వాస్తవం ఏంటి అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వరకు కనీసం రైతు బంధు ఇచ్చే ముఖం కూడా లేదు రైతు బంధు ఇచ్చే తెలివి కూడా లేదు అనే మాట ఇలా గ్రామ గ్రామాన రైతులే చర్చ పెడుతున్న మాట వాస్తవం అని చెప్పి కూడా నేను మాట్లాడుతా ఉన్నా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకొక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరెవరైనా సరే రాష్ట్రంలో ఉండే రైతులు ఆలోచించకండి ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే ఉరుకుండ్రి బ్యాంకుకు పోండి జల్ జల్లి పోండి పోయి తెచ్చుకోండి 2 లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు మరి ఇలా మనం ఏమడుగుతున్నాం తిడుతున్నాం ఆయన ఏమన్నా అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంత బాధ ఎందుకు అంత గొంతు దించుకున్నందుకు అడుగుతున్నాం యాద్ చేస్తున్నాం ఏమంటున్నాం అయ్యా మరి డిసెంబర్ 9 అన్నావు డిసెంబర్ 9 వాయే జనవరి 9 వాయే ఫిబ్రవరి 9 వాయే మార్చి 9 ఎల్లుండి రానే వట్టే మరి ఎప్పుడు ఇస్తావయ్యా 2 లక్షల రుణమాఫీ అంటే అది చేసే తెలివి లేదు డైలాగులు కొడుతున్నాడు మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు మరి నేను కూడా అంటున్నా రేవంత్ రెడ్డి దమ్ముంటే నీకు సత్తా ఉంటే నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా మగాడివైతే రా నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు ఒక్క సీటే అన్నావు కదా ఒక్క సీటుని తెలుసుకుందాం దా నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి నువ్వు కూడా రాజీనామా చేసిరా మల్కాజ్గిరి పార్లమెంట్లోనే తెలుసుకుందామని అప్పటి నుంచి మళ్ళా సడిలేదు తప్పుడు లేదు అందుకే నేను అంటున్నా మగతనం అంటే ఎలక్షన్లు గెలుచుడు కాదు మగతనం అంటే మగాడు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకో 2 లక్షల రుణమాఫీ అన్నావు దమ్ముంటే 100 రోజుల్లో మార్చి 17 లోపల 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నా దమ్ముంటే మగాడి అయితే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నావు కదా అది చేసి చూపెట్టు దమ్ముంటే మగాడి అయితే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి పంటలకు నీళ్ళి గొంతులు ఎండిపోతున్నాయి ఆ ఎండిన గొంతులకు నీళ్ళి మగాడి అయితే మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నావు కోడళ్ళుంటే 2,500 ఇంట్లో అత్తలు అవ్వలుంటే తాతలుంటే 4,000 అన్నావు కేసీఆర్ ఒక్క అవ్వకో తాతకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు ఈ దమ్ముంటే గా పనిచేసి చూపెట్టు మగాడు అయితే గా పనిచేసి చూపెట్టు ఇవాళ నోటికొచ్చిన మాటలు నోటికొచ్చిన సొల్లు పురాణం ఎటు వడతట అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా ఉడికెక్కినప్పుడు బోడమల్లన్నా అన్నట్టు ఇవాళ ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ప్రజలు మంట మీద ఉన్నారు మీకు నాకంటే బాగా మీకే తెలుసు ప్రజలు మంట మీద ఉన్నారు కోపం మీద ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసిందనే కోపం మీద ఉన్నారు మా మైనారిటీ సోదరులు ఆలోచన చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఈయన ఖచ్చితంగా గతంలో టీడీపీని ముంచిండు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ను కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి ఆ హమారే బడే భయ్యా హే బడే బాయి హే అంటాడు అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు బడే బాయ్తో బడే బాయి చోటే మియా సుభానల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు గట్లున్నది కథ ఇయ్యాల అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా ఇప్పుడే మా జమీల్ భాయ్ చెప్పిండు ఆత్మగౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే
మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పిఎం కిసాన్ అయ్యింది కదా. మనం రైతు బంధు పెట్టినకనే కదా మోడీ కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. మనం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినకనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అన్నాడు. మనం ఇక్కడ మిషన్ కాకతీయ చేసినకనే కదా మోడీ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నాడు. ఇట్లా ఎన్ని రంగాల్లో దేశానికి ఆదర్శమైంది తెలంగాణ. అట్లాంటి తెలంగాణ మోడల్ ను కించపరుస్తూ ఏం మాట్లాడతావు నువ్వు? గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని మాట్లాడతావా? ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? తెల్లారలేసి హిందువులు ముస్లింలు తన్నుకున్నాడా? లేకపోతే రైళ్లలో పోయటాలను కాల్చి చంపుడా? ఏంటిది నీ గుజరాత్ మోడలు? ఏంది నీకు నచ్చిన నీ గుజరాత్ మోడలు? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకార్ మోడల్ అటర్ ఫ్లాప్ మోడల్ అంటాడు, నువ్వేమో ఇక్కడుండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు. ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేరు అనుకుంటున్నావా? ఆలోచన చేస్తలేరు అనుకుంటున్నావా? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదానిని పొట్టుపోటు తిడతాడు. 609వ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో మోడీ గారి ప్రాపకం వల్లనే 2వ స్థానానికి ఎదిగిండు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నువ్వేమో అదానితో నలవి బలవి చేసుకొని అదాని సన గొప్పోడు తెలంగాణకు వస్తున్నాడు అని చెప్తాడు. ఇట్లా ఒకటి రెండు కాదు, చెప్పుకుంటూ పోతే సిగ్గుపోతుంది. గని దిక్కుమాలిన పనులు చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 90 రోజుల్లోనే ఇవాళ ప్రజాభిమానాన్ని కోల్పోయి ఇవాళ ప్రజల్లో పల్సనయ్యింది. నిన్న ఆయన మాట్లాడుతుంటే గమ్మతనిపించింది నాకు. ఆయన అంటాడు, కాలం మంచికి కాలేదు, కరువు వస్తున్నది, కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట. నేను మిత్రులందరూ దయచేసి జాగ్రత్తగా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలం తెచ్చిన కరువు కానే కాదు ఇది, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎట్లా అంటారా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల, ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల, ఇక్కడ రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి 10 ఏళ్ళు తెలంగాణలో నీళ్ళు ఇవ్వాలి అనే తపనతోని కమిట్మెంట్ తను పనిచేసిండు. తెలంగాణ ఎట్లుంటుందంటే ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకుంటుందని చెప్తున్నాను. ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటుంది తెలంగాణ, భౌగోళికంగా చూస్తే ఒక గుడిసె లెక్క ఉంటుంది. ఇట్లా ఒక దిక్కేమో కిందికి గోదావరి నది వారుతుంటుంది, ఇంకో దిక్కేమో ఇంకో దిక్కు కృష్ణానది వారుతుంటుంది. గోదావరి ఏమో సముద్రానికి 80 మీటర్ల మీద ఉంటుంది, కృష్ణానది ఏమో సముద్రానికి 100-110 మీటర్ల మీద ఉంటుంది. మన తెలంగాణ ఇప్పుడు మన కరీంనగర్ పట్టణం దగ్గర దగ్గర 300 మీటర్ల పైన ఉంటుంది, హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉంటుంది. ఇట్లుంటది తెలంగాణ ఇట్లా గుడిసె లెక్క. మరి నీళ్లు కిందున్న నీళ్లు పైకి తేవాలి, కరీంనగర్ నీళ్లు తేవాలి, సొప్పదండికి నీళ్లు తీసుకురావాలి, ఉస్మాబాద్ హుజూరాబాద్ సిరిసిల్లకు వేములవాడకు సిద్దిపేటకు నీళ్లు తేవాలంటే నీళ్లు పైకి తీసుకొచ్చుడు, గుంజుకొచ్చుడు, బోర్లు ఎట్లయితే ఇస్తామో భూగర్భంలో ఉండే నీళ్లను గుంజేటందుకు పైకి గుంజేటందుకు బోరింగ్లు ఎట్లయితే ఇస్తామో గట్లనే లిఫ్ట్ పెట్టి ఆడికెళ్ళి నీళ్లు తీసుకురావాలి. అందుకే కేసీఆర్ గారు ఏం చేసిండు, మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే 80 మీటర్ల కాడ గోదావరి నది ప్రవహిస్తుంటుందో, ఎక్కడైతే ఎర్రటి ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా రోజుకు 100 TMCల నీళ్లు, 100,000 క్యూసెక్ల నీళ్లు కిందికి సముద్రంలోకి వృధాగా పోతున్నాయో, వేస్ట్ గా పోతున్నాయో, అవి అక్కడ కట్టి, అక్కడ బ్యారేజ్ కట్టి ఆడికెళ్లి నీళ్లు కట్టి ఆడికెళ్లి దశల వారీగా మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్లా, ఆడికెళ్లి ఎల్లంపల్లి, ఎల్లంపల్లికి వెళ్లి మిడ్మానేరు, మిడ్మానేరు మీదికెళ్లి ఒక దిక్కు మలకపేట, ఇంకో దిక్కు గౌరవెల్లి, ఇంకో దిక్కు అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగర్, ఆ పైకి మల్లన్న సాగర్, ఆ మీదికి కొండపోచమ్మ సాగర్. 80 మీటర్ల నుంచి కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ దగ్గర ఏదైతే ఉన్నదో 618 మీటర్ల మీద ఉంటుంది అది. ఒక ఆడికి నీళ్లు తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో. అంటే ఈ పిచ్చోళ్ళకి అది తెలియదు, బండి సంజయ్కి తెలియదు, రేవంత్ రెడ్డికి తెలియదు. వాళ్ళు మాట్లాడితే మేడిగడ్డ అంటారు. మేడిగడ్డ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే 100 భాగాల్లో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా మనం మేము పోయి చూసి వచ్చినాం, మొత్తం బ్యారేజ్ పొడవు 1.6 కిలోమీటర్లు, 1600 మీటర్లు, 85 పిల్లర్లున్నాయి అలా. ఆ 85 పిల్లర్లల్లా ఒక పిల్లర్కు బాగా డ్యామేజ్ అయింది, ఇంకో 2 పిల్లర్లు పక్కయి కూడా దెబ్బతిన్నాయి. ఒక నిమిషం మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. 100 భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 85 పిల్లర్లుంటే 3 పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో, దాన్ని రిపేర్ చేయొద్దా? రాగానే ప్రభుత్వం ఏం చేయాలి? సరే తప్పు జరిగింది గతంలో అనుకో, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష వేయాలి, వెంటనే దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. గతంలో జరగలేదా కాంగ్రెస్ పరిపాలనలో?
ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు రాలేదా? కడెం ప్రాజెక్ట్ అని ఉంటది పక్కనే ఆదిలాబాద్ జిల్లాలో, రెండు సార్లు కొట్టుకుపోయింది అది. ఒకసారి కాదు, కాంగ్రెస్ గడితే రెండు సార్లు కొట్టుకుపోయింది. ఒకసారి 1950s లో కొట్టుకుపోయింది, ఇంకోసారి 1970s లో కొట్టుకుపోయింది. పక్కనే ఉంటది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో ఒక ప్రాజెక్టు గుండ్లగాదు ప్రాజెక్ట్ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ములుగు కాన్స్టిట్యూన్సీలో ఉంటది ప్రస్తుతం. అక్కడ గడితే ఒకటే తారీఖు నాడు, ఒకటే తేదీ నాడు వరుసగా రెండు సంవత్సరాలు కొట్టుకుపోయింది ఆ ప్రాజెక్ట్. ఆ రోజు ఈ రోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే ఆమె ఆనాడు హన్మకొండకెళ్లి ములుగులో గోవిందరావుపేట మండలంలో ఉంటుంది అది ఆ ప్రాజెక్ట్. ఆడిదాకా పాదయాత్ర చేసి ధర్నా చేసి నానా రచ్చ చేసింది. మూసీ గేట్లు కొట్టుకుపోలేదా? నాగార్జున సాగర్ ప్రాజెక్టులో లీకేజ్ రాలేదా? శ్రీశైలంలో లీకేజీలు రాలేదా? సమస్యలు వస్తాయి. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, ఒక ఇల్లు కడితే, ఒక నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కడితే, ఒక బెడ్రూమ్ ఎక్కడైనా చిన్నగా చిన్నగా నీళ్లు గారుడు మొదలైంది అనుకో, ఇల్లు మొత్తం కూల కొడతావా? కూల కొట్టవు కదా. దానికి ఏమైనా ప్యాచ్ వర్క్ చేసి రిపేర్ చేసి మంచిగా వేసి వాటర్ ప్రూఫింగ్ చేసి కాపాడుకుంటామా లేదా? కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను ఉత్తగానే అంటలేను. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను అంటలేను, ఉత్తగానే అంటలేను. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోనే గతంలో ఎన్నో సంవత్సరాలు వరుస కరువు చూసినాం కాబట్టే ఆ దరిద్రం వల్ల మనకు రావద్దని, ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం నుంచి కనుక మేడిగడ్డలు వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో, హుజూరాబాద్లో, కరీంనగర్లో, మానకొండూరులో ఎండుకున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుండే అని చెప్పేందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా. నేను మొన్న సిరిసిల్ల పోతే మా మానేరు వాగు పక్కకే ఐదారు ఊర్లు ఉంటాయి. పదిరా, కొండాపూరు, రామలక్ష్మణులపల్లె, హరిదాస్ నగరు, వాళ్ళందరూ వచ్చింది. అందరూ వచ్చి ఆవునూరు వాళ్ళందరూ వచ్చి అడిగింది, అన్న పంటలు ఎండిపోయేటట్టున్నాయి, ఆ చెక్ డ్యాంలకు నీళ్లు వచ్చినట్టు చేయండి అన్నారు. చెక్ డ్యాంలకు నీళ్లు రావాలంటే ఏం చేయాలి? నేను కింద మేడిగడ్డ దగ్గర పంపు చాలు చేస్తే ఆ నీళ్లు మిడిమానేరుకు వస్తే, మిడిమానేరు నుంచి మల్లన్న సాగర్కి పోతే, మల్లన్న సాగర్ నుంచి కూడలి వాగులకు వస్తే, ఆ వాగులకు వెళ్ళి మా మానేరులకు నీళ్లు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ ఇవాళ ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏదీ తెలియదు. కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెలియదు. ఎవడో రాసి చీడిన చదివిండు, కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోసైతది తయారు కాండి అంటున్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. తప్పకుండా చెప్పాలి రైతులకు. ఇలా నీళ్లు ఎండుతున్నాయి అంటే ఇంతకుముందు మా అన్న అన్నాడు, బాలకృష్ణ అన్నాడు, కౌశిక్ గుడి అన్నాడు. ఇదే టైంలో ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లన్నా సరే నీళ్లు తెస్తుండే, ఆ రైతుల పొలాలు కాపాడుతుండే అనే మాట ఇవాళ రైతుల గుండెల్లో నిండా ఉన్నది. అది గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. సునీల్ రావు గారు ఇప్పుడే మేయర్ చెప్తున్నాడు, అన్నా మనం ప్రభుత్వంలో ఉండగా కరీంనగర్కు రోజు నీళ్లు ఇచ్చే స్కీమ్ చాలు చేసినామన్నా, కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఎల్ఎండీలో నీళ్లు లేవు, కాళేశ్వరంలో కింద వీళ్ళు వట్టించుకోక అక్కడ మేడిగడ్డ కాడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేయక లేదా ఆడికెళ్ళి నీళ్లు తెచ్చే ముఖం లేక కేసీఆర్ను బద్నాం చేయాలని ఇవాళ ఎల్ఎండీని ఖాళీ చేస్తానన్నా. చేయడం వల్ల రాబోయే రోజుల కరీంనగర్లో కూడా గొంతెండుతుంది, ఇక్కడ కూడా డైలీ వాటర్ సప్లై బంద్ అవుతుంది అనే మాట మేయర్ గారు చెప్తా ఉన్నారు. సిగ్గుచేటు కాదా? కేసీఆర్ మీద కోపం ఉంటే, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బదనాం చేయాలంటే ఇది ఒక్కటే ఉన్నది ఆ పద్ధతి. రైతుల పొలాలు ఎండాలి, ప్రజల గొంతు ఎండాలి, బతుకు లాభం కావాలి అని చెప్పి అప్పుడు మళ్ళీ కేసీఆర్ని తిట్టాలి అని ఒక చిల్లర ఆలోచన తప్ప, చిల్లర రాజకీయం తప్ప ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన పద్ధతేనా ఇది? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక కాంగ్రెస్ ఏమో ఇట్లున్నది. ఇక బీజేపీ సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. ఇక్కడ ఒక మహానుభావుడు, ఇప్పుడొకప్పుడు గొప్ప గొప్పోళ్ళు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ ఇది, మంచి మంచి వాళ్ళు ఇక్కడ నుంచి ఎంపీలు ఉండే, ఒక చొక్కరావు గారు అనే ఒక పెద్ద మనిషి ఉండే, మంచి పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి, కేసీఆర్ గారు ఉండే, బద్దం ఎల్లారెడ్డి గారు ఉండే, అట్లాంటి మహానుభావులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కరీంనగర్లో ఇవాళ ఒక ఆయన వచ్చిండు, ఆయన చూసిన ప్రతిసారి దండం పెట్టబుద్ధి అవుతుంది నాకైతే. ఎట్లా గెలిచిండ్రా నాయన అయినా, ఆయన ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, ఎప్పుడు ఏమంటుడో అక్కడ అర్థం కాదు, ఏమొరుతుందో అర్థం కాదు. బండి సంజయ్ గారు ఇక గెలిచిండు, అడ్డిమారి గుడి దెబ్బ అని గెలిచిండు. గెలిచినాక ఐదేళ్ళు నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా, మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు, నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి. కరీంనగర్ కమాన్ కాడికి
మా వినోద్ అన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. ఎందుకు? ఎందుకంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 24 వరకు 10 ఏళ్లలో మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఢిల్లీలో మొదట 5 ఏళ్లు వినోద్ అన్న ఎంపీగా చేసిండు, తర్వాత 5 ఏళ్లు నువ్వు ఎంపీగా చేసినావు. సరే, మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ 10 ఏళ్లలో ఎంపీగా కరీంనగర్ కు ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్, మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డేట్ నువ్వు డిసైడ్ చేయి, డేట్ నువ్వు డిసైడ్ చేయి, టైం నువ్వు డిసైడ్ చేయి, ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్. ఎందుకంటే కరీంనగర్ కమాన్ లోనే తెలుసుకోవాలి నీ బతికేందో నీ లెక్కేందో. ఒక్కసారి ఆలోచించండి, 5 ఏళ్లలో కరీంనగర్ లో సొల్లువాగుడు, పిచ్చివర్రుడు, ఎక్కడ పడితే అక్కడ మొరుగుడు, కేసీఆర్ దిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసిండా? బుడ్డ పైసం అన్న మంచి పని చేసిండా? ఒక్క పని? కరీంనగర్ కు మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా? ఒక బడి తెచ్చినవా? ఒక కాలేజీ తెచ్చినవా? ఒక పరిశ్రమ తెచ్చినవా? ఒక రోడ్డు తెచ్చినవా? ఒక రైలు తెచ్చినవా? మరి ఎందుకు ఎంపీకనికి నువ్వు ఎంపీగా ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎందుకు వేయాలని నీకు ఓట్లు నేను అడుగుతున్నా. మాట్లాడితే సొల్లు పురాణం, తెల్లారు లేస్తే నోటికి వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు. ఎటు పడతాడు సైకో లెక్క? ఒర్రుడు తప్ప నువ్వు చేసింది ఏంది నన్ను అడుగుతున్నా. ఒక్క పని నేను ఇవాళ మళ్ళొక్కసారి బండి సంజయ్ అని అడుగుతున్నా, రమ్మంటే రేపు కమలాకర్ అన్న వస్తాడు లేదా వినోద్ అన్న వస్తాడు, మేము కావాలంటే నీకు చూపెడతాం. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి? ఎక్కడెక్కడ ఏం కట్టినాం? రోడ్లు ఏం కట్టినాం? బిల్డింగ్లు ఏం కట్టినాం? స్కూళ్ళు ఏం కట్టినాం? మెడికల్ కాలేజీలు ఏం కట్టినాం? ఎక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్లు కట్టినాం? ఎక్కడ రివర్ ఫ్రంట్ కట్టినాం? ఎక్కడ గుడి కట్టినాం? తిరుమల తిరుపతి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఎక్కడ కడుతున్నామో మేము తీసుకుపోయి నీకు చూపెడతాం. నువ్వు చేసిన ఒక్క పని చెప్పు. ఒక ఈ పని నేను చేసిన అచ్చంగా మోడీని పట్టుకొని తన్లాడి ఒక ఎంపీగా గట్టిగా కష్టపడి ఒక్క పని చేసిన అని చెప్పే ముఖం ఉందా నీకు? నీ ఇవాళ నీకు ఎందుకు ఓటేయాలి? ఏం చూసి ఓటేయాలి? శివలింగం మీద తేలులాగా ఇలా చూస్తా వస్తుంటే ఆడికి వెళ్ళి శనిగారం మీదకి వెళ్ళి పోస్టర్లు మొదలయ్యి, పైన రాముడు కింద బండి సంజయ్, తిడదామంటే పైన రాముడు అంటే ఏందన్నట్టు? శివలింగం మీద తేలు లెక్క, గట్టిగా తేలు అందామంటే దేవుడాయ కింద, అదో భయం. ఇలా అట్లనే సేమ్ రాముడిని అడ్డం పెట్టుకొని ఇలా రాముడిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇంకా నీచమైన మాటలు. సరే, ఆయన మన పార్టీ కాదు, అక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్, కానీ ఏం మాటలు మాట్లాడతారండి బండి సంజయ్? ఇలా మాడబిడ్డలు ఆలోచించాలా? నువ్వు మీ అమ్మకే పుట్టినావని గ్యారంటీ ఉందా అంటాడా? అసలు ఇజ్జతుందా మాట్లాడతందుకు? కేసీఆర్ గారు ఒక్క మాట అంటే పోయిన ఎలక్షన్ లో నానా రచ్చ చేసి ఊరూరి ఫ్లెక్సీలు పెట్టి చిల్లర ప్రచారం అంతా చేసి గోల్మాల్ చేసిన గెలిచిన ఎంపీ గారు క్షమాపణ చెప్తావా మా ఆడబిడ్డలకు? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని అడిగేటోడు మన ఎంపీగా ఉండడు అవసరమా? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని చెప్పి ఇవాళ ఒక మాట చిల్లర మాట మాట్లాడేటోడు ఒక చిల్లరగాడు ఇవాళ మన ఎంపీకి పనికొస్తాడా? ఆలోచించండి. ఇట్లాంటి చిల్లర మాటలు, ఇట్లాంటి చిల్లర చిల్లర వ్యాఖ్యానాలు, రాజకీయ ప్రత్యర్థుల మీద నోరు బారేసుకోవడాలు, ఇదేనా నీకు తెలిసిన నీతి? ఏం బీకినో కరీంనగర్కి 5 ఏళ్లలో? కరీంనగర్ పార్లమెంట్కి నువ్వు చేసే పనేంది? సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఒక పని చేసినవా? జమ్మికుంటలో ఉండే నేత కార్మికుల కోసం ఒక పని చేసినవా? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండే రైతులకు ఒక పని చేసినవా? ఏం పని చేసినావు నువ్వు? ఒక్క పని? ఏ వర్గానికి చేసినావు? గిరిజనులకు చేసినవా? దళితులకు చేసినవా? మహిళలకు చేసినవా? ఏమీ లేదు. ఆఖరికి నీకు ఇచ్చిన ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టే చాత కాదు. నువ్వు ఎంపీకి ఎందుకు ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఆయన అంటాడు, నేను మొన్న గిట్లే మాట్లాడితే లాస్ట్ టైం కరీంనగర్కి వచ్చినప్పుడు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నా అంటాడు. మరి ధర్మం కోసం పనిచేస్తున్నావు అయితే మఠం పెట్టుకో, ఎవడొద్దనండి నిన్ను? మంచిగా మఠం పెట్టుకో, మంచిగా మొత్తం కాషాయం వేసుకో, బ్రహ్మాండంగా తిరిగి. ఎంతోమంది స్వామీజీలు, పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నారు సర్వే మొత్తం పరిత్యజించి. అట్లా అదంతద్దట, ఇటు ఎంపీ పదవి కావాలి, అధికారం కావాలి, బ్రహ్మాండంగా అధికారం ద్వారా వచ్చే లాభాలు కావాలి, కానీ ధర్మం కోసం పనిచేస్తున్నాను పోదులు కొట్టాలి, ప్రజల కోసం మాత్రం కరీంనగర్ కోసం పని చేయవద్దు. అందుకే తమ్ముళ్లను, అన్నలను, అక్కలను, చెల్లెలను అడిగేది. ఇవాళ మన కోసం గర్జించే గొంతు, మన కోసం అద్భుతంగా రేపు పార్లమెంట్లో కరీంనగర్ వాణిని వినిపించే గొంతు మన వినోదన్న గెలవాలంటే తప్పకుండా మనందరం కూడా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మా తమ్ముడు కవి సిగరెట్ ఒక గొప్ప మాట చెప్పింది, మీరందరూ కూడా, మీరందరినీ ప్రార్థిస్తా ఉన్నా. నాకు తెలుసు ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లే, పార్లమెంట్ అయిపోగానే పంచాయతీ ఎన్నికలు అయిపోగానే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్ ఎన్నికలు. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని అందరినీ గెలిపించుకునే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. మీ వేదిక మీద కూర్చున్న వాళ్ళం, మేము ఊరూరు తిరుగుతాం,
ఈ రోజు మీరేట్లయితే కాలికి బల్పం కట్టుకొని తిరుగుతారో రేపు మీకోసం అంతకంటే ఎక్కువ పనిచేసే బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నా తప్పకుండా మిమ్మల్ని గెలిపించేందుకు ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు మాటిస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ ఎలక్షన్ కొట్లాడేది మనం వినోదన్న కోసం కాదు. నాలుగు అసెంబ్లీలలో ఇవాళ మన ఎమ్మెల్యేలు లేరు. అక్కడ ఎమ్మెల్యేలాగా పనిచేయాలంటే, అక్కడ మీకు కష్టంలో సుఖంలో అన్నిటికి అండగా ఉండాలంటే మన వినోదన్న పూర్తి బాధ్యత తీసుకొని మీకోసం అండగా ఉంటాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కొంతమంది అక్కడనో ఇక్కడనో కాంగ్రెస్ గురించి మాట్లాడేటోళ్ళుంటే వాళ్ళకు కూడా చెప్పండి, నిన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముంగట్ని ఒక మాట అన్నాడు, మీరు ఇన్నింటారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? బడే బాయ్, మీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా మాకు ఉండాలి అన్నాడు. అంటే ఏందన్నట్టు? 10 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని నీ ఆశీస్సులు నాకు ఉండాలి అని అంటున్నట్టు ఏందన్నట్టు? మా రాహుల్ గాంధీ బేకార్ గాడు, సన్నాసి, వాడు గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ అనేది వచ్చేది లేదు, సత్యది లేదు, మళ్ళా నువ్వే ఉంటావని చెప్తాడు. ఇక గంత మాట ముఖ్యమంత్రి అన్నాక మరి కాంగ్రెస్ కోటేసుడు ఎందుకు? దాని బదులు తీసుకుపోయి మోరులో వేరేస్తే అయిపోయారు. ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ఏదైనా పీక్తాడని. అట్లాంటి కాంగ్రెస్ ఓటేసుడు అవసరమా? ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి. ఇలా కాంగ్రెస్ గెలవది వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది, పీరి లేవది. ఎందుకంటే మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఇలా వాళ్ళు ఎవరో ఢిల్లీకి వెళ్ళి చెప్తున్నారని, వీళ్ళు ఎవరో మహారాష్ట్రకి వెళ్ళి చెప్తున్నారని ఆగం కాకుండా మాట్లాడుతూ ఒకటే అంటారు, బీజేపీ బీటీము. నేను ఒకటే అడుగుతున్నా, ఎవడు బీటీము బీజేపీకి? ఇలా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డా, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెసా, లేదా ఇవాళ మోడీ గారి మీద బీజేపీ మీద వీరోచితంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్సా? మాట్లాడితే ఒకటే మాట, ఎందుకు కవితను అరెస్ట్ చేయలేదు అని కూడా అంటాడు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ బీటీం. నేను అడుగుతున్నా, బీటీమే అయితే అసలు కేసు అవుతుండను మొదలు? అరెస్ట్ చేయలే అంటున్నావు కదా, నిజంగానే మేము బీటీం అయితే మాకేదో అండర్స్టాండింగ్ ఉంటే అసలు కేసు అవుతుండేనా? అయితే కాదు కదా, ఈ దేశంలో మనం చూస్తున్నాం కదా, ఒక్క బీజేపీ మీద కేసుందా? బీజేపీకి తొత్తులుగా ఉన్న ఒక్కల మీదన కేసుందా ఈ దేశంలో? బీజేపీ వాళ్ళందరూ రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు, బామ్మర్దులు, ఏలు విడిచిన కజిన్లు, మిగతా వాళ్ళే అందరూ లంగలు దొంగలు వాళ్ళ దృష్టిలో. మరి అట్లాంటప్పుడు మన మీద కేసులు పెట్టి మనని ఇష్టమున్నట్టు టార్గెట్ చేసుకుంటా, ఇలా మన ఎంపీలను గుంజుకొని వాళ్ళ పార్టీలు తెరుచుకుంటా, గాలతో మనకేం పొత్తుంటుందండి, గాలతో మనకేం సంబంధం? ఇవాళ వాళ్ళ మీద వీరోచితంగా పోరాటం చేస్తూ వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఇవాళ బండి సంజయ్ని అసెంబ్లీలో ఓడగొట్టినెవరు? బండి సంజయ్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టిన వాళ్ళు మొన్న కమలాకర్ అన్న బీఆర్ఎస్ అనా? ధర్మపురి అరవింద్ ఓడగొట్టిన వాళ్ళు బీఆర్ఎస్ అనా? ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఓడగొట్టిన వాళ్ళు బీఆర్ఎస్ అనా? గజ్వేల్లో ఈటల రాజేందర్ ఓడగొట్టిన వాళ్ళు, సోయం బాబురావు ఓడగొట్టిన వాళ్ళు, దుబ్బాకలో రఘునందన్ రావు ఓడగొట్టిన వాళ్ళు. మరి వానికి మనకి ఏం సంబంధమే నాకు అర్థం కాదు. ఉన్న పీకుడు వాళ్ళందరినీ మనమే ఓడగొడుతుంది, బీజేపీలో ఉండే తోపు వాళ్ళు, తురుంఖాన్లు, తీసుమార్ఖాన్లు వాళ్ళందరినీ మనమే ఓడగొడుతుంది. మళ్ళీ వానికి మనకి ఏదో సంబంధం ఉందని కాంగ్రెస్ ఓడు అనగానే మన వాళ్ళు నమ్ముడు, ఆగమాగం అవుడు. నేను అందుకే మిమ్మల్ని అనేది కొద్దిగా ఆలోచనతో పూటైంది. రేపు ఇక్కడ బీజేపీని నిలువరించాలంటే, బండి సంజయ్ని ఓడించాలంటే కరీంనగర్ పార్లమెంటులో ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా ఆ లాభం అంతా జరిగేది బండి సంజయ్కి, బీజేపీకి అనే మాట మా మైనారిటీ సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పొరపాటున కాంగ్రెస్ ఇక్కడ ఓటేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ఇది మామూలు కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది ఎలక్షన్ తర్వాత 100% మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపంలో నుంచి వస్తాడు. ఓ 10-15 మంది ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీలో పోయే మొట్టమొదటి నాయకుడిదే రేవంత్ రెడ్డి అవుతాడు, మీరు యాది పెట్టుకోండి. అందుకే ఆగం కాకండి, మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ప్రజల్లో కోపం ఉంది. మనము ఇంకొక మాట చివరిగా నేను చెప్పి నేను ముగిస్తా. మనకు జనరల్ గా నాయకులకు ఏముంటుందంటే, ప్రచారం అనగానే రోడ్ షోలు, మీటింగులు, హడావుడి హడావుడి, డామ్ డామ్, డూమ్ డూమ్, అది కాదు. మన కరీంనగర్ పార్లమెంట్లో 2189 పోలింగ్ బూతులు ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ బూతులో మెజారిటీ తెచ్చే బాధ్యత మీరు తీసుకోరు. గంత ఇంకంతకంటే ఏం లేదు, మీరు దేశమంతా ఆలోచించకూరి. మీ బూత్లో, మీ పోలింగ్ బూత్లో మీకుండే 1000 ఓట్లలో నేను మెజారిటీ తెస్తా. నా జిమ్మేదారి గదే గంత మండమే, నాకు పక్క మండలం ఏమవుతాంది, గంగుల కమలాకర్ ఏమవుతాడు, రసమై బాలకృష్ణ ఏమవుతాడు, నాకు అనవసరం. నా సిరిసిల్ల కాడికి నేను మాటిస్తా ఉన్నా, తప్పకుండా మేమందరం, మా సిరిసిల్ల నాయకులందరం కష్టపడతాం, తప్పకుండా వినోదన్నకు మెజారిటీ ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా మా నియోజకవర్గం నుంచి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు
కమలాకరణ గారు రవిశంకరన్న గారు లక్ష్మీ నరసింహరావు గారు వారి అదే విధంగా ప్రసమయ బాలకృష్ణన్న గారు అందరం కూడా గట్టిగా ఎక్కడోళ్ళం అక్కడ గట్టిగా పట్టుబడితే ఎవల పోలింగ్ బూత్ లో వాళ్ళు ఎవల గ్రామంలో వాళ్ళు ఎవల మున్సిపల్ వార్డులో వాళ్ళు అంతవరకు ఆలోచించారు వీరు నెత్తి ఖరాబ్ చేసుకోకండి అట్లుందట గిట్లుందట వాడేమన్నాడట వీడేమన్నాడట అదిగో కోతండి ఇదిగో కొండంగా అది బంద్ చేయండి మనం మన బూత్ లో మెజారిటీ ఎట్లా దేవాలే మన ఊరు సంగతి ఏంది మనకు బండి సంజయ్ అంటూ చేసింది ఏంది మనకు అసలు ఆయనతో పోటీ ఎందుకు ఉండాలి అనే మాట మనం గట్టిగా అనుకుంటే హుస్నాబాద్ లో సతీష్ అన్న ఎక్కడ వాళ్ళం అక్కడ ఇట్లా గట్టిగా మనం పక్కడబందీగా కార్యాచరణ రూపొందించుకుంటే మనమే ఎంపీ క్యాండిడేట్ అన్నట్టు కొట్లాడితే ముమ్మాటికి ఒక్క సీటు గెలవమన్నాడు కదా రేవంత్ రెడ్డి మొదటి విజయం కరీంనగర్ నుంచే ప్రారంభమవుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పన్నెండు తారీఖు నాడు మధ్యాహ్నం 3:30-4 గంటలకు మనకు కేసీఆర్ గారి బహిరంగ సభ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో ఉన్నది. అన్ని రకాల ఏర్పాట్లు అన్ని రకాల ఇంతజాం కూడా మరి మొత్తం నియోజకవర్గాల వారీగా ఉంటుంది. మీతో మీ నాయకులందరూ కూడా మాట్లాడతారు. తప్పకుండా కరీంనగర్ నుంచే మన జైత్రయాత్ర మొదలు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మీటింగ్ తర్వాత మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి, ఈ సమావేశం తర్వాత ఎండిన పంటలు పరిశీలించడానికి కరీంనగర్ నియోజకవర్గంలో అదేవిధంగా సొప్పదండి నియోజకవర్గంలో మేము కొంతమందిని పోతా ఉన్నాం. దయచేసి మీరు కూడా రావాలి. ఆ ఎండిన పంటలను తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కూడా చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున కేవలం కొన్ని గంటల వ్యవధిలో విచ్చేసిన మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. రెండు గొట్టంగా మీ అందరూ కడుపులో కాలుతుండగా నాకు ఇచ్చిండ్రు కాబట్టి.